మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్షకు దిగిన విఆర్ఏలు దీక్షలో మాట్లాడుతూ విఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు నిరుడి లింగమయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన పేస్కేల్ జీవోను విడుదల చేసి వీఆర్ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అర్హతలు కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు యాభై ఐదు సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో అత్యంత కీలకమైన వీఆర్ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని వీఆర్ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కూడా సీఎం అప్పుడు కూడా అసెంబ్లీలో ఏమన్నా అంటే మీకు పేస్కేళ్ళు ఇస్తా అని చెప్పేసి ఆమె ఇచ్చాడు ఆమె ఇచ్చాడు కానీ మాకు ఇప్పటికి వరకు స్కేల్ లేదు ఏం లేదు ఆ సీఎం ఇచ్చిన అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పిన మాట మీద మేము కట్టుబడి ఆయన మాట ఆయననే మాకు పేసుకెళ్ళివ్వాలని చెప్పేసి సీఎంను కోరుతున్నాం మళ్ళీ మాకు స్కేల్ అమలు చేయాలి మాకు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన అరిహత వాళ్ళందరికీ మళ్ళీ వారసత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆ సీఎంను కోరుతున్నాము మాకు అలాగే మాకు స్కేలు అవన్నీ యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి అంత అర్హత కలగాలని మేము ఈ ధర్నకు ఈ నిరా ధర్నకు కొనసాగిస్తున్నామని ఈ వ్యారేల తరఫున నేను ఒక అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను